మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతపల్లి 3వ నంబర్ తాండాకు చెందిన 34 మంది రైతులు 60 ఎకరాల్లో 15 రోజుల క్రితం సోయా వేసుకున్నారు. అయితే ఈ మొలకలు ఎన్ని రోజులైనా రాకపోవడంతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. నాణ్యత లేని విత్తనాలు తమకు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు ఈరోజు తోర్నాల ఏరువక వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాసరావు మరియు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో వివిధ అధికారుల బృందం రైతుల సోయా క్షేత్రాలను పరిశీలించారు. ఆయా నమూనాలను సేకరించారు. తమ విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయని వారు అన్నారు. పూర్తి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని, రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని అధికారులు అన్నారు. రైతులు మాత్రం నాసిరకం విత్తనాల వలన తాము నష్టపోయామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏరువాక శాస్త్రవేత్త శ్రీనివాసరావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రీజనల్ మేనేజర్ కృష్ణవేణి, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. కొంచెం వెనక జరిగి 20-30% అంటే రైతు ఫెయిల్యూర్ ఒకటే లాంటి 16, 17, 18 మూడు రోజుల్లో నష్టం, టోటల్ నష్టం అంటే మళ్ళీ నష్టం అంటే వీళ్ళు బలంగా విశ్వసించేది ఏంటి అంటే నాశనం విత్తనమే పక్క అనుకుంటే ఇంకోటి అందరు నష్టపోయారు కదా. అవునవును, దానికి అనుగుణంగానే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ఆ ఒక ఇప్పుడు ఏదైతే రైతు వేసిన సీడ్ ఉందో కాటన్ మేము మేజర్ ప్లేస్ లో కాటన్ పెట్టినాం. ఇప్పుడు ఈసారి సోయా చేసాం సార్, సోయా ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేశారు. మా విలేజ్ వాళ్ళకి 34 మంది రైతులు తీసుకొచ్చారు. అందులో 60 ఎకరాలు ఉంటాయి సార్ మేము. అలా నేను ఒక ఈశ్వర్ అని నేను రైతును. అలా నేను ఒక 2 ఎకరాలు చేసాను సార్, 2 ఎకరాలు నేను చేసినాం. 2 సోయా విత్తనాలు బ్యాగులు, 2 DIY బస్తాలు, 6 లేబరు, ఒక కల్టివేషన్ అని చేసాం సార్. ఇంచుమించు ఎకరానికి ఒక 14-15 వేల రూపాయలు ఖర్చు వచ్చింది సార్ దగ్గర వరకు. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను మొలుస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. మేము తీసుకున్న 16 తారీఖు బ్యాగులు, మేము వేసింది 24 తారీఖులు మేము వేసాం సార్, విత్తనాలు వేసినాం. ఇంతవరకు జనరేషన్ అవుతలేదు. అందులో కనీసం ఒక 10% కూడా అవుతలేదు సార్. అది ఇప్పుడు ఏమంటారు, మేము అనుకున్నామంటే ఎందుకు సార్ది సార్ సంప్రదించి సార్ వాళ్ళు వచ్చేసి రీచార్జ్ ఏమంటారంటే ఇది మేము ఈరోజు మేము ఇక్కడ మేము చూసి మేము ల్యాబ్ పంపిస్తాం. ల్యాబ్లు పంపిస్తే మాకేమొస్తుంది సార్? ల్యాబ్ పంపిస్తే మీరు ఇప్పుడు మీరు ల్యాబ్ మీరు పరిశీలించుకో మీరు కానీ ఇప్పుడు ఏంటంటే మేము నష్టపోయింది మేమే కదా. ఇక్కడ ల్యాబ్ పంపించేది మాకేం చెప్తారు, ఏదో బాగాలేదని చెప్పిస్తారు. మాకు అవసరం లేదు. మాకు ఉద్దేశం ఏంటంటే సార్, కంప్లీట్గా మాకు ఎకరానికి 30 నుంచి 40 వేలు మేము రాస్తారు. ఇప్పుడు మాకు ఎకరానికి 10 గంటలకు దిగుబడి సోయా వస్తుంది. దిగుబడి రాని ఇప్పుడు దానికి వేరే పండిస్తాం కూడా మనకు టైం లేదు సార్. ఇప్పుడు అందులో ఇప్పుడు మేజే దాన్ని చెప్తున్నారు కాటన్ ఇప్పుడు రాస్తారు. ఇప్పుడు మనం పెసరా మినిమం వేద్దామంటే ఇప్పుడు పెద్ద పుష్పం కార్తులు మన పెసరా మినిమం వేస్తే ఏమవుతుందంటే అది ఆ కార్తులు వేయొద్దు పెద్ద పుష్పంలో. అది వేసి ఏమవుతుంది, ఏపుగా పెరిగి కాత మిషన్ అది ఏమవుతుంది కాత రాస్తుంది. దానివల్ల పూతవరకు పూత రాదు, కాత రాదు మనకు. అది వేసిన లాభం లేదు. నాకు ఎక్కడ 20 చిల్లర ఉంటుంది సేమ్ ఉంది. అది కందులు వచ్చినాయి సార్, మంచిగా కందులు మంచిగా వచ్చినాయి. కానీ ఇది మన సోయాస్ లేదు. ఏం ప్రాబ్లం ఏంటంటే మరి సార్లో చెప్పినామా చూసి వచ్చినాయి.
మొత్తం ఎంత మంది రైతులు అంత రైతులు ఇప్పుడు ఎంత మంది అంటే ఇక లెక్క చేయలేము ఎన్ని ఎకరాలు ఉంటుంది అందరికి కలిపి ఎంత అరవై ఎకరాలు అంతే ఉంది అరవై ఎకరాలలో ఇక కొంత మంచిగా ఉంది సార్ ఇప్పుడు ఒకటి అవతలకు మంచిగా ఉంది ఒక రకంగా ఉంది ఇప్పుడు దాని ఇవతలకి ఇప్పుడు నాలుగు గిట్లు ఉన్నది ఇవి ఇప్పుడు వేస్తుండ్రు ఇవి ఇది ఇట్లున్నది అట్లా ఇవి మాకు ఏదైనా చేయాలి సార్ ఇప్పుడు మరి వేరే పంట ఏదన్నా ఇప్పుడు వెళ్ళామన్నా కానీ ఇప్పుడు ఏం పంట రాదు సార్ మాకు ఇప్పుడు మక్కదనే వేయరాదు ఇప్పుడు వేరే ఏదైనా చేయకూడదామన్నా కానీ వేస్ట్ అవుతుంది అందుకే మాకు ఏదైనా మీ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకరిస్తే మా కొడుకు మీరు ఇంత చేసిండ్రు అన్నట్టుగా మాకు మేము కూడా బాధ కావాలి. దాంతో పాటు ఏంటంటే సేమ్ లాట్ నెంబర్ దాదాపు వెళ్ళే అంతా కూడా రెండు లాట్ నెంబర్లే కదా రెండు లాట్ నెంబర్ ఆ రెండు లాట్ నెంబర్సే కొంచెం ప్రాబ్లం అయింది అంటున్నారు. దీంతో పాటు వీళ్ళు వేసిన డేట్ ఆఫ్ సోయింగు అదేవిధంగా స్పేసింగు అంతా తీసుకుంటే వర్షపాతంతో కోర్లేసి చేయాలి అంటే వీళ్ళు వేసిన డేట్స్ చెప్పారు. ఆ డేట్స్కు రైన్ఫాల్ ఎలా ఉంది ఆ రైన్ఫాల్కు వేసిన దానికి కోర్లేషన్ చేస్తే అది మనం మేము ఈ రిపోర్ట్ అంతా తీసుకెళ్ళి మా హెడ్స్కి ఇస్తున్నాం యాక్చువల్గా ప్రాథమిక డేటా అంతా చేసి వాళ్ళు దీని అంతా కోర్లేషన్ చేసి ఒక లెటరు సీఏకి ఇస్తారు. ఇప్పుడు జర్మినేషన్ ప్రాబ్లం కొంచెం బాగా ఎక్కువ ఉందని చెప్పడం దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ గారితో పాటు జిల్లా సీడ్ మేనేజరు కృష్ణవేణి మేడం గారు అదేవిధంగా జిల్లా ఎరువా కేంద్రం నుంచి నేను డాక్టర్ ఆర్ శ్రీనివాసన్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు గత వారం 10 రోజులు మధ్యలో ఈ సోయింగ్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ విత్తనాన్ని విత్తడం జరిగింది. ఇచ్చిన తర్వాత సాధారణంగా 7 నుంచి 10 రోజుల లోపల పూర్తిగా జర్మినేషన్ రావాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే క్షేత్రస్థాయిలో జర్మినేషన్ చాలా పూర్తిగా విఫలమైనట్టుగా ఉంది. ముఖ్యంగా సీడ్ జర్మినేషన్ ఫెయిల్యూర్ కారణం కొన్ని సాంకేతికంగా కూడా మనం విశ్లేషించాల్సి ఉంది. ముఖ్యంగా అందులో భాగం ఏంటంటే తగిన సమయంలో విత్తనాన్ని విత్తడం తగిన పదుల్లోనే విత్తాలి దాంతోపాటు డెప్త్ కానీ అదేవిధంగా సీడ్ను మనం స్వయం చేసినప్పుడు మనం వెదబెట్టిన తీరు కానీ ఇవన్నీ కూడా దాన్ని తీసుకోవాలి. దీంతోపాటు రైస్ సోదరులు ఆ వేసిన టైంలో వర్షపాతాన్ని కూడా మనం లెక్కించాల్సి ఉంటుంది. ఈ గ్రామంలో 34 మంది రైతులు 60 నుంచి 70 ఎకరాల సోయా సాగు చేయడం జరిగింది. ఇది ఎవరి చేనులో కూడా మొలకెత్తలేదు. దీనివల్ల రైతుకు నష్టం జరిగింది కాబట్టి దీనికి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మనం చేస్తాం ప్రభుత్వానికి. కానీ ఇంకొక విధంగా ఏంటంటే రైతులకు ఏంది అంటే ఈ భూములల్లో మక్క బాగా వస్తుంది. మీరు సోయా వేయాలి ఆల్టర్నేటివ్ పంటలు పత్తి వేయాలి కానీ మక్క వేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఆదేశాలు ఏదైతే జారీ చేస్తారో దాన్ని రైతులు ఆందోళనకు గురయ్యి ప్రభుత్వం చెప్పినట్టు వేద్దాం రైతు బంధు వస్తుంది కదా అనేస్తే ఈరోజు రైతులు నష్టపోయినారు. నష్టపోయిన రైతులను ఎవరు ఆదుకోవాలి? ఇప్పుడు ఒక విధంగా రైతుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టే ప్రభుత్వం. ఈ ఒత్తిడి కాకుండా రైతుకు ఇష్టం వచ్చిన పంట వేసుకొని ఇష్టం వచ్చినట్టు అమ్ముకునే ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ అలా ప్రభుత్వాలు అట్లా చేయట్లేదు. రైతులను ఒత్తిడి తీసుకొచ్చి ఆందోళనకు గురి చేసి ఖచ్చితంగా ఇదే పంట వేయాలి ఇదే చేయాలంటే అది పద్ధతి కాదు. రైతులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఏ పంట ఎక్కడ ఏ భూములు అనుగుణంగా ఉందో ఆ పంట వేసుకునే విధంగా ప్రభుత్వాలు ఆ రకంగా ఉండాలి. కానీ ఖచ్చితంగా మీరు ఇదే పంట అయిన మాత్రం ఇది సమంజసం కాదు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రైతులకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లయితే తీవ్రంగా నష్టపోతారు రైతులు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఒక విధంగా రైతులు ఎప్పుడు కూడా రైతులను ఆదుకోవడానికి ఎప్పుడు ముందుకు రాలి. నష్టపోయిన ప్రతిసారి లాస్ట్ టైం కూడా కంది నష్టం ఏంటంటే ఆ రోజు కూడా రైతులకు ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి ఇలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు రైతులను ఆదుకునే విధంగా ఉండాలని మనం విచారిస్తున్నాం. మా ఊర్లో 60 ఎకరాలు సోయా వేసినాం సార్. ఒక సీన్లో కూడా మొలకలు రాలేదు. సీడ్ మై బాగాలేదు సార్. రైతుకు ఏం దిగుబడి కూడా లేదు. ఆ సోయాతో ఉపయోగం కూడా లేదు. వేసినాం అది మొలక రాలేదు ఏం రాలేదు. ఇంకా ఒక ఎకరానికి అంటే 10-10 వేలు ఖర్చు వస్తుంది సార్. 10 వేలు వస్తుంది. ఇక 60 ఎకరాలు అంటే 3-4 లక్షలు ఖర్చు వచ్చింది. 3-4 లక్షల ఖర్చు ఇక ఓలు భరించాలి సార్. మొత్తం రైతుకు ఏం లేదు సార్. అని రైతు పరిస్థితి ఘోరం అయిపోయింది సార్. వెంటనే ప్రభుత్వం సాయం చేయాలి. గ్రామ రెవెన్యూ పరిధిలో గల పలు గిరిజన తండాల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు మనం రైతు క్షేత్రాలని సంయుక్తంగా వ్యవసాయ శాఖ మరియు ఏరువాక కేంద్రము మరియు విత్తన అభివృద్ధి సంస్థ జిల్లా అధికారులతో కూడిన బృందం ఈరోజు మనకు దంతెపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది.
మనకు ఈ సోయాబీన్ యొక్క మొలకెత్తకపోవడానికి గల సాంకేతిక కారణాలన్నీ కూడా విశ్లేషించి పూర్తి స్థాయి నివేదికను మనకు ప్రభుత్వానికి విన్నవించి రైతులకు తగు న్యాయం అయ్యే విధంగా మా వంతు కృషి చేస్తామని మనవి చేసుకుంటున్నాం.